మన చుట్టుపక్కల జరుగుతున్న వార్తలు, సమస్యలు, ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డౌన్లోడ్ పబ్లిక్ వైబ్ యాప్. తెలుగుదేశం పార్టీ ఏ రకమైనటువంటి సిద్ధాంతంతో ఉందో దానికి కట్టుబడినటువంటి మా జిల్లాకు సంబంధించినటువంటి మిత్రుడు రామ్మోహన్ గారు కానీ, మిత్రుడు మరో రాజు గారు, ముఖ్యంగా చైర్మన్ అయినటువంటి షరీఫ్ గారు, మా మేడం గారి నాయకత్వంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో, మరి ఎక్కడ కూడా చిన్నపాటి మర్చి కూడా లేకపోకుండా జిల్లా గౌరవాన్ని కాపాడినందుకు, రాష్ట్ర గౌరవాన్ని, పార్టీ గౌరవాన్ని కాపాడినందుకు ప్రత్యేకంగా శాసనమండలి సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈనాడు ప్రజాప్రతినిధుల చేత ఎన్నిక కాబడినటువంటి ప్రజల చేత ఉన్నటువంటి వ్యక్తులు శాసనమండలి సభ్యులు. మేము ఎమ్మెల్యేలుగా ఓట్లేస్తే, స్థానిక సంస్థల్లో వాళ్ళు, లోకల్ బాడీస్ వాళ్ళు ఓట్లేస్తే, అదేవిధంగా టీచర్స్, మేధావులు, విద్యార్థి వర్గాలు వాళ్ళందరూ కూడా ఓట్లేస్తే అయినటువంటి వాళ్ళు ఎమ్మెల్సీ. మనం పెద్దల సభను పెట్టుకున్న తర్వాత ఆ సభకి నీకేదో బలం ఉంది కదా అని నీ ఇష్టానుసారంగా నువ్వు తీర్మానం చేస్తే దాన్ని ప్రజాభిప్రాయం కోసం సెల్ఫ్ కమిటీ గురించి దానిలో తప్పే ఉందని, అంటే నువ్వు చెప్పినట్లుగా, నువ్వు ఆడమన్నట్లుగా, నీ ఎమ్మెల్యేలాగా, బొమ్మల్లాగా ఆడకుండా ఉన్నందుకు, వాస్తవాన్ని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిద్దామనే ఉద్దేశంతో చేసినందుకు మండలి రద్దు చేయడం అనేది ఇది మూర్ఖమైనటువంటి చర్య. తప్పనిసరిగా రాష్ట్ర ప్రజానికంతా కూడా గమనిస్తూ ఉంది. ఏదో ఒక్కసారి అవకాశం ఇచ్చాం, ఇచ్చిన దాన్ని వెనక్కి తీసుకోలేం కదా అని మాట్లాడితే తప్ప, మరి ఈ రోజున మండలి రద్దు చేయడం అంటే వాళ్ళ చెట్టు మీద, ఆ కొమ్మ మీద కూర్చుని ఆ మండనే నరుక్కునేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణం చేస్తుంది. ఏ మండ మీదైతే, ఏ కొమ్మ మీదైతే నువ్వు కూర్చుని ఉన్నావో దాన్ని నరకడానికి కూడా, నరుక్కుంటానికి కూడా వెనకాడనటువంటి మూర్ఖత్వం. ముఖ్యంగా ఈరోజు చూశాను నేను పేపర్, మరి ఆయన సొంత చిన్నాన్న చనిపోతే ఈ రోజున ఏ పరిస్థితుల్లో ఉందో ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం. ఆయన చిన్న ఆయన కూతురు ఆమె అడుగుతుంది, ఆ రోజు సిబిఐ అడిగావు, నువ్వు ఈరోజు ఎందుకు అడగలేకపోతున్నావు, ఎందుకు ఈ దోషుల్ని, ఈ ఎవరైతే ఈ మర్డర్ చేసినటువంటి, చేయించినటువంటి వారు ఉన్నారో, నీకు మిగిలినటువంటి నీ వాళ్ళని కాపాడటం కోసం నీ చిన్నాయన చనిపోయినా పర్వాలేదా, నువ్వు ఎందుకు వదిలేసావు జగన్మోహన్ రెడ్డి గారు అని ఒక హైకోర్టుని నీ కుటుంబ సభ్యురాలు వెళ్ళింది అంటే, ఈ రోజున ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి అడ్డు పెట్టుకుని ఈ రోజున మమ్మల్ని, మా ఎమ్మెల్సీని సన్మానం చేస్తానంటే మమ్మల్ని ఇలగాడ పోలీసులను పెట్టి బయటికి రానికోకుండా ఈరోజు లేట్ అవ్వడానికి కూడా కారణం అదే. ఏదో వాళ్ళ సంఘీభావంగా బైక్ ర్యాలీ పెడితే బైకులను తాళాలనుకుంటాం, వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, ఎన్నాళ్ళు ఈ పోలీసులను అడ్డు పెట్టుకుని ఇటువంటి పనులు చేపిస్తారని అడుగుతున్నాను. ఒక చట్టం ఏదైనా దుర్వినియోగం చేస్తున్నాడు అంటే దానిలో మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పోలీసులను ఆ విధంగా వాళ్ళకు కూడా ఇష్టముండి రావటంలా, తప్పనిసరి పరిస్థితుల్లో విధి నిర్వహణలో ప్రభుత్వం యొక్క ఆదేశాలను ఖాతరు చేయాలి కాబట్టి వాళ్ళు వస్తున్నాయి తప్ప, ఏంటని అడుగుతున్నావు నువ్వు, ఎన్నాళ్ళు ఈ పోలీసులు మా ఇళ్ళ దగ్గర మా చుట్టూతో కాపలాలు పెట్టి నువ్వు ఈ పాలన చేస్తావని అడుగుతున్నావు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు మాకు ప్రాథమిక హక్కు అది. మేమేదన్నా పాడు చేస్తేనో, లేదా భంగం కలిగిస్తేనో, శాంతి భద్రతలకో, లేకపోతే ట్రాఫిక్కో అంతరాయం కలిగిస్తే నువ్వు మా మీద చర్య తీసుకోవాలి. మేమేదో బైక్ వేసుకుని ర్యాలీకి వెళ్తామంటే నీకెందుకు ఉరుకుపోవటాన్ని అడుగుతున్నావు. మేము ఎంతమందిని పోలీసులను పెట్టి ఉద్యమాన్ని అణగదొక్కుదామని చూస్తున్నావు, ఒకసారి ఆలోచన చేయమని చెప్పి అడుగుతున్నాం. ఇంకా ఆలోచన చేయడానికి కూడా చేసేటువంటి శక్తి కానీ, ఆ రకమైనటువంటి సలహాదారు కానీ లేవు. మీరు ఒక మూర్ఖ ప్రభుత్వం, ఇది ఒక మూర్ఖ పాలన అంతే తప్ప ఇంకొకటి కానే కాదు. ప్రజలందరూ కూడా ఘోషిస్తూ ఉన్నారు, ఎందుకు ఈ ఎమ్మెల్యేలు ఏంటి, ఈ పనితీరు ఏంటి, ఈ మంత్రులు ఏంటని ప్రతి వారు కూడా ఘోష వినిపిస్తున్నారు. ఆ ఘోష ప్రభుత్వానికి తగులుతుంది, తప్పకుండా కుప్ప కూలుతుంది. నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు గారు అన్నట్టుగా తెలుగుదేశం పార్టీయే శాశ్వతంగా మూసేస్తాం. నువ్వు గడక మళ్ళీ గెలిస్తే ఎన్నికల్లో పోటీ చేసి నువ్వు దీని మీద ఎలక్షన్ కదా, ఏదో ఎమ్మెల్సీని రద్దు చేస్తాను నా చేతిలో అధికారం ఉందని అంటాం కాదు. నీ చేతిలో ఏం లేదు, ఇది నీకన్నా పెద్ద సభలు ఉన్నాయి, ఇంకా పార్లమెంట్ ఉంది, రాజ్యసభ ఉంది, అక్కడ మా పార్టీ, మేము మా స్టాండ్ మాకుంటుంది,
అది కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఆ తర్వాత కోర్టులు ఉన్నాయి, నీ ఇష్టానుసారంగా ఆడదాం అంటే ఆడే విషయం కాదు. నువ్వు ఎప్పటికైనా మార్చుకోమని చెప్పి, గుణపాఠం తెచ్చుకోమని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన ఎమ్మెల్యేని, ఆయన మంత్రిని కోరుతాం. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.